పొత్తు లేకుంటే పొద్దు పొడవదా రాజకీయాల్లో పొత్తులంటే తొండాటే అనుకోవాలి నిజానికి ఏ పార్టీకి ఆ పార్టీ అన్నట్లుగా సొంత సిద్ధాంతాలు ఉంటాయి వాటిని జనాలకు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలి అంతేకాని సిద్ధాంత రాహిత్యంగా రాజకీయమే పరమావధిగా పార్టీలు కొన్ని కట్టి ముందుకు రావడం అంటే జనాలను అయోమయానికి గురిచేయడమే అయితే రాను రాను రాజకీయాల్లో ఎత్తులు జిత్తులకు ధీటుగా పొత్తులు కూడా ఎక్కువైపోతున్నాయి దాంతో పవర్ పాలిటిక్స్కి పర్యాయపదంగా పొత్తులు మారుతున్నాయి ఏపీలో చూసుకుంటే పొత్తులు కథ చాలా కాలంగా సాగుతోంది నిజానికి టీడీపీ ఆవిర్భావంతోనే పొత్తులకు తెరలేచింది నాడు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు తొలి ఎన్నికల్లోనే మేనకా గాంధీ నాయకత్వాన్ని ఉన్న సంజయ్ బిచార్ మంచుతో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలలో బీజేపీతో కూడా కలిసి వెళ్లారు వామపక్షాలను కూడా చేరదీశారు చంద్రబాబు కాస్త అడుగు ముందుకేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ను కూడా కలుపుకున్నారు ఇక మోదీ ఏపీకి వస్తే అరెస్ట్ చేయిస్తామన్న నోటితోనే ఆయనను పొగిడి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు అలాగే చిరంజీవిని ఆయన ప్రజారాజ్యాన్ని తెగనాడిన నోటితోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ని పొగిడి జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారులకు వచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ పొత్తులకు రంగం సిద్ధమవుతోంది చంద్రబాబు అయితే ఈసారి పొత్తులే శరణ్యమని గట్టి నిర్ణయానికి వచ్చేశారు టోటల్ నూట ఐదు సీట్లలో కనీసంగా యాభై సీట్ల దాకా పొత్తుల పేరిట వదులుకోవడానికి ఆయన సిద్ధం పడుతున్నారు విషయాన్ని పార్టీ నేతలకు కూడా చెబుతున్నారు త్యాగాలు చేయాల్సి ఉంటుందని పదే పదే హెచ్చరిస్తున్నారు ఆయన జనసేనతో బీజేపీతో పొత్తుకు సిద్ధమని అంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అభివృద్ధి భవిష్యత్తు దృష్ట్యా ఎవరితోనైనా పని చేస్తామని పొత్తుల గురించి చెప్పకనే చెబుతున్నారు ఇక బీజేపీకి కూడా వచ్చే ఎన్నికలు కీలకం పైగా ఎంపీలు కావాలి దాంతో పొత్తులకు సై అనే అంటోంది ఇలా ఈ మూడు పార్టీలు జట్టు కట్టి జనం ముందుకు వస్తాయని క్లారిటీగా చెప్పేస్తున్నారు విశ్లేషకులు అదే సమయంలో పొత్తు లేకపోతే ఈ పార్టీలు మనుగడ సాగించలేవా అన్న చర్చ కూడా వస్తోంది అది సొంత పార్టీల నుంచి రావడం విశేషం పొత్తులతో చిత్తైన పార్టీ ఏదైనా ఉంది అంటే బీజేపీనే తెలుగు రాష్ట్రాల్లో మొదట చూపిస్తారు ఇప్పుడు జనసేన కూడా ఆ కోవలోకే వెళుతోందని కామెంట్స్ పడుతున్నాయి పవన్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది పెద్ద సామాజిక వర్గం ఉంది ఇక కష్టపడితే బాగానే ఓట్లు సీట్లు వస్తాయి కానీ ఎందుకో పవన్ మాత్రం పొత్తుల వైపే చూస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి టీడీపీ విషయం తీసుకున్న పొత్తుల పార్టీ అన్న ముద్ర ఎందుకు మోయాలి అన్న ప్రశ్న తమ్ముల నుంచే వస్తోంది వైసీపీ మీద వ్యతిరేకత ఇప్పటికే ఉంది ఎన్నికల వేళకు అది మరింతగా పెరుగుతుంది దాంతో కేడర్ బేస్డ్ పార్టీగా ఉన్న టీడీపీ వైపే జనం మొగ్గు చూపుతారా అని సొంత పార్టీలో అంటున్నవారు ఉన్నారు పొత్తుల పేరిట పార్టీ చాలా సీట్లను ఇచ్చేయడం వల్ల టీడీపీ కోసం పనిచేసిన వారు అన్యాయం అయిపోవడమే కాకుండా కాలగమనంలో ఆయా సీట్లలో నాయకత్వం లోటు కూడా ఏర్పడుతుంది అన్నవారు ఉన్నారు మొత్తానికి గెలిచినా ఓడినా సింగిల్గా రావడమే బెస్ట్ అని చెబుతున్న వారు ఉన్నారు ఈ విషయంలో వైసీపీదే కరెక్ట్ అని కూడా తమ్ముళ్ళు అంటున్నారట అయితే జగన్ని ఓడించడం అంటే చిన్న విషయం కాదని అందుకే పొత్తులని టీడీపీతో పాటు మిగిలిన పార్టీలలో కూడా సమాధానం వస్తోంది మొత్తానికి గుంపుగానే అంతా వస్తున్నారు గంపగా రాజకీయం చేయబోతున్నారు ఇంతకే పొత్తులు లేకపోతే ఈ పార్టీలు బతికి బట్టకట్టలేవా అంటే సమాధానం వారే చెప్పాలేమో